ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెంలో జనసేన ఆత్మీయ సమ్మేళనం, భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు. కాకినాడ రూరల్ కరప తహసీల్దార్ పొన్నముండ శ్రీనివాసరావు సేవలు అభినందనీయ. కొనియాడిన ఎంపీపీ పింకి శ్రీలక్ష్మి. అన్నమయ్య జిల్లాలో ఎర్ర చందనం అక్రమ రవాణా, వలపల్లి పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొల్సరి శ్రీనివాసు, నియోజకవర్గంలో ఉన్న వివిధ బీసీ సంఘాలు పాల్గొన్నారు. ఈ సభకు భారీగా జనసేన కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. నా చిన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పుడు మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఫాదర్కి మా నాన్నగారికి 21వ సంవత్సరంలో ఆయనకి పెళ్లి చేస్తే అప్పటికి మా తాతయ్య గారు, మీరు ఆల్రెడీ చెప్పిన ఉంటారు, ఇంతకుముందు ఆయన ఆర్టీసీలో చేసేవారు. అప్పటికి కొంచెం ఆయనకి ఆరోగ్యరీత్యా ఆయన ఇంటి బట్టలే ఉంటే మా ఫాదర్కి 3 చెల్లెళ్ళు, 3కి పెళ్లి చేశారు. మేము అప్పటికి చిన్న పిల్లలం. మేము అందరం కలిపి ఒక 3 గదులు ఇంట్లో, వరుసగా 3 గదులు ఉండే ఇంట్లో ఉండేవాళ్ళం. అలాంటి స్థాయి నుంచి దాదాపు ఆయనకి ఇవాళ 63 సంవత్సరాలు, ఈ 21 నుంచి 63 అంటే 42 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన అంచెలంచెలుగా ఎదిగాడు. కానీ ఎక్కడ చిన్న రిమార్క్ కూడా వేసుకోకుండా, ఎవరు వేలెత్తి చూపించలేని ఇదిలోనే ఆయన ఎదిగాడు తప్ప, అంత కష్టపడిన వ్యక్తికి ఇంత ఇవాళ ఈ స్టేజ్లో ఆయన ఉన్న, ఆయన ఉండి మాకు కొంత ఏం నేర్పారంటే, వాస్తవానికి నాకు ఆ రోజున మా ఫాదరు, ఆయన బండి కూడా లేదు నాకు తెలిసినంత వరకు, ఒకవేళ ఉన్నా ఏదో చిన్న బండి, ఆయన ఎవరైనా ఇంటికి తీసుకొచ్చి దింపే పరిస్థితి, అంటే లారీలు ఉండేవి మాకు. ఆయన అందులో ఆయనకు ఆయనగా ఒక డ్రైవర్గా వెళ్ళి కూడా పెద్ద నేను ఆలోచించి బీసీ నిలబెట్టిన సంగతే ఆయన మర్చిపోయాడేమో ఒకసారి అడిగి తెలుసుకోండి. 9వ వార్డులో కానీ, ఇంకా ఉన్న వార్డులో కానీ, అది ఓసీ వార్డులు, అక్కడ కూడా 3 వార్డుల్లో మేము అక్కడ బీసీలు నిలబెట్టడం లేదో మీరు ఎన్ని రుజువులుగా చెప్తున్నా. ఎందుకంటే ఒక పటిష్టమైన సమాజాన్ని ఏర్పాటు చేయాలి. తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వాలి. కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించండి పోషించండి అని కళ్యాణ్ గారు చెప్తూ ఉంటే దాని అర్థం మీకు తెలుసా? పెద్దన్న పాత్ర పోషించడం అంటే పెద్దలను చేయడం కాదు, వాళ్ళ కష్టసుఖాల్లో మీరుండండి, వాళ్ళ కాపుగా అయ్యండి, వాళ్ళందరూ మీరు అన్నదమ్ములుగా ఉన్నప్పుడు మాత్రం రాజ్యాద గారు కుదురుద్దనే ఉద్దేశంతోనే నేను ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశాను. దానికి నాంది కూడా తాడేపల్లిలో పలుకుపోతా ఉన్నాం, అది కూడా మీకు చెప్తున్నా. మీ తాడేపల్లి పట్టణంలో బీసీ భవన్ కట్టిస్తాం. బీసీలో నేను ఒకటిగా జారిపోతూ ఉన్నా. మా నాన్నగారు పేరు మీద 170 గజాల సైట్ని ఈ బీసీ భవన్ కట్టించడానికి నేను ఇవాళ రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు అమ్ముకుంటారా? మీరు అమ్ముకోండి, ఆ డబ్బు తీసుకెళ్ళి వేరే చోట కట్టుకోండి. మీ సైట్లు ఉంటే మీరు కొనుక్కోండి. దానికి నా దగ్గర ఉన్న సైట్ని, దాదాపుగా 10 లక్షల రూపాయలు మీరు ఉన్న సైట్ని నేను ఈరోజు మీకు ఈ సంఘానికి, దానికి నాకు నిజంగా వక్రతలు కాసి పొలం, తర్వాత అవమానాలు కళ్ళనీళ్ళు తిప్పుకుని కూడా చాలా చోట్లకి నాతో పాటు అంటే ఇటువంటి నా తమ్ముళ్ళు ఉన్నారు. చాలా కులం లేదు, మతం లేదు వాళ్ళకి, సీనియర్ని కూడా వెళ్ళిపోవాలంతే. వాళ్ళకి ఆరు వాళ్ళు తీర్చుకుంటారు బట్టలు. అంటే మనం చాలా సినిమాలు చూస్తాం, బయటికి బట్టలు మామూలుగా వేసుకున్నా, వైట్ బట్టలు వేసుకున్నా లోన బనేలన్నీ బెజ్జలు వెళ్ళిపోయి ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ మేమంతా కలిసి తిరుగుతాం. నేను కూడా అదే పరిస్థితి అనుకోండి, అని నేను చెప్పదలుచుకోలేదు. ఇంకా నాకు భగవంతుడు ఆశించి అమ్ముతూ ఉంటాను.
కాకినాడ రూరల్ కరప తహసీల్దార్ పొన్నముండ శ్రీనివాసరావు సేవలు అభినందనీయము అంటూ ఎంపీపీ పింకి శ్రీలక్ష్మి జడ్పీటీసీ సభ్యుడు యాళ్ల సుబ్బారావు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం తహసీల్దార్ శ్రీనివాసరావుకు ఆత్మీయ సమ్మేళన సభను ఏర్పాటు చేశారు. ఎన్నికల బదిలీలో భాగంగా ఆయన కాకినాడ కలెక్టరేట్లోని మెజిస్టేరియల్ సెక్షన్కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. తహసీల్దార్ శ్రీనివాసరావు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించి మంచి గుర్తింపు పొందారని అన్నారు. ఆయన సేవలు కొనియాడుతూ డిప్యూటీ తహసీల్దార్ అనిల్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలోని కాకినాడ డివిజన్ మండల వైద్యాధికారి డాక్టర్ ఆర్ శ్రీనివాస్ నాయక్, భూరి సర్వే డిప్యూటీ తహసీల్దార్ సురేష్ కుమార్, అగ్రికల్చర్ ఏఓ రాజేష్, ఎలక్ట్రికల్ ఏఈ ఈశ్వర్ ప్రసాద్, సాదే వీరరాఘవులు, గుబ్బల ప్రసాదరావు, వీఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసరావును ఘనంగా ఈ కార్యక్రమంలో సత్కరించారు. రెవెన్యూ కుటుంబ సభ్యులు, మన గ్రామ రెవెన్యూ అధికారులు, సర్వేలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన సభకు ముఖ్య అతిథి మరియు సన్మాన గ్రహీత మన తహసీల్దార్ గారికి నమస్కారములు. అలాగే సహజం, ఒక యాంత్రిక శాస్త్రంలో చక్రం ఎలాగో, ఆర్థిక శాస్త్రంలో ద్రవ్యం ఎలాగో, అలాగే ఈ డిపార్ట్మెంట్లో మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎటువంటిది, అటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో సుమారు 30 సంవత్సరాలు పరిపడి మన కడప మండలంలో సుమారు 4 సంవత్సరాలు విధులు నిర్వహించిన తహసీల్దార్ గారితో నాకు 10 సంవత్సరాల అనుబంధం ఉంది. ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు కూడా నేను సార్తో పనిచేశాను. 2014 ఎలక్షన్ కానీ, 2019 ఎలక్షన్ కానీ, ఇప్పుడు వచ్చే ఎలక్షన్ కూడా ఆయనకంటే కలిపి చేస్తాం. సార్ దగ్గర నేను చాలా మంచి మంచి విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు తర్వాత ఆయన రిటైర్ కూడా మాకు ఏమైనా సలహాలు చూసేవి ఉంటే ఆయన ఎప్పుడు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే సార్ది అప్పుడప్పుడు కొద్దిగా కోప్పడతారు అంతే, అది అర చేతులు అడిసి మొక్కలు అయితే అంతే, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది అంతే. తెలుసుకోండి, తప్పేం లేదు. మనకంటే తక్కువ వాళ్ళ దగ్గర కూడా నేర్చుకోవచ్చు, తప్పేమీ లేదు. మనం చెప్పేటప్పుడు మన నిజాయితీకి అదే తార్కణం. ఎందుకంటే తెలుసుకుంటాం, మనకు తెలియని విషయం పలానా వాళ్ళు ఉంది, అంటే ఇది ఎలా చేస్తున్నారు ఏంటి అంటాం, మన డౌట్స్ క్లారిఫై అవుతాయి. సో దట్ మనం ప్రతి సబ్జెక్ట్లోని ఖచ్చితమైన గ్రిప్ రావాలంటే తెలియనిది ఏంటి మనకి ఉండకూడదు. నేను రీసెంట్గా మొన్న చూశాను సోక్రటీస్ని ఆయన ఉరికంబ ఎక్కించేటప్పుడు. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం వద్ద ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్నట్లుగా టాస్క్ ఫోర్స్ సిబ్బందికి సమాచారం అందింది. దీంతో సుండుపల్లి బార్డర్ గొల్లపల్లి చెరువు వద్ద కాపు కాసిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది షిఫ్ట్ కార్ను పట్టుకునే ప్రయత్నంలోని తప్పించుకోవడానికి ప్రయత్నించిన డ్రైవర్ కానిస్టేబుల్కు ఢీ కొనడంతో 2 కాళ్ళు నుజ్జునుజ్జయ్యాయి. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో కానిస్టేబుల్ మృతి చెందారు. 14వ బెటాలియన్కు చెందిన గణేష్కు పోలీసులు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో నంద్యాల జిల్లా ఆత్మకూరులోని పొలిటికల్ ఫ్లెక్సీల సవాలు కొనసాగుతోంది. పట్టణంలోని ప్రధాన కూడలి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా సిద్ధమంటూ సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడిన భారీ కటౌట్తో ఫ్లెక్సీలను వైఎస్ఆర్సీపీ నాయకులు ఏర్పాట్లు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలకు దీటుగా వాటి పక్కనే సంసిద్ధమంటూ శ్రీశైలం నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఫోటోలతో టీడీపీ శ్రేణులు కూడా ఫ్లెక్సీలను ఏర్పాట్లు చేశారు. పట్టణంలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా ఇరు పార్టీలు పోటాపోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో ఇరు పార్టీ మధ్య ఎప్పుడు ఎలాంటి ఘర్షణలకు తావిస్తుందోనని మున్సిపల్ అధికారులు, పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి చిక్కాడు. 40,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సొసైటీ అధికారి గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్టూరు సొసైటీలోని ఏసీబీ దాడులు నిర్వహించింది. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపట్టాడు సొసైటీ అధికారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కోటుపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ప్రధాన అనుచరుడు పప్పుల వెంకన్న, మషేన్ అలియాస్ రేవు శ్రీను నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరేందు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలోని జరుగుతున్న టీడీపీ రా కదలిరా కార్యక్రమానికి గాను నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులతో 100 కార్లలో బయలుదేరి వెళ్లారు. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోని నారా చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే రామచంద్రపురం నియోజకవర్గం నుంచి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ తెలియజేశారు. అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం. నా పేరు పప్పుల మసేన వెంకన్న, అనే రేవుశీను. అందరికీ కూడా రేవుశీనిగానే సుప్రసిద్ధుడిని పరిచయం అందరికీ. టీడీపీ జాతీయ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఆయన మొన్న గత 20 రోజుల క్రితం ఆయన మీట్ అవ్వడం జరిగింది. ఆయన నాతోటి తెలుగుదేశం పార్టీలో రావాలని ఆయన నన్ను ఆహ్వానించారు. ఆహ్వానించినప్పుడు నేను నా రామచంద్రపురం నియోజకవర్గం కార్యకర్తలందరితో కూడా మాట్లాడి తప్పకుండా విజయం ఉన్న నాయకులు మీరండి, తప్పకుండా 2024లో మీరు ముఖ్యమంత్రి అవ్వాలి. అందుచేత నేను కార్యకర్తలందరితో మీటింగ్ పెట్టి కార్యకర్తలందరూ అధిష్టానంతో కూడా మీ తొందరలోనే నేను జాయిన్ అవుతానని చెప్పడం జరిగింది. మొన్న ఒక 4 రోజుల క్రితం నాకు మళ్ళీ పిలుపు వచ్చింది, తప్పకుండా నువ్వు కార్యకర్తలందరితో కూడా మీటింగ్ అయ్యిందని చెప్పేసి అని మా ఇన్ఛార్జి, మా జిల్లా అధ్యక్ష ఇన్ఛార్జి అయినటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే నువ్వు తొందరలోనే చింతలపూడిలో రా కదిలరా అనేటటువంటి మీటింగ్ ఉంటుంది, ఆ మీటింగ్లో తప్పకుండా నువ్వు వచ్చి జాయిన్ అవ్వమని చెప్పేసి జాతీయ అధ్యక్షులు చెప్పడం జరిగింది. నేను తప్పకుండా చింతలపూడి సభకి 150 వాహనాలతో వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన్ని బలపరుస్తూ రాబోయే 2024లో కూడా ఆయన విజయం నాయకుడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి మా కార్యకర్తల కోరిక మేరకు నేను టీడీపీలో ఈరోజు చేరడం జరుగుతుంది. ఈరోజు అనగా సోమవారం నాడు కోటిపిల్లన సగ్రహం నుండి 150 వాహనాలతోటి 3 మండలాలు మన రామచంద్రపురం మున్సిపాలిటీ నుంచి కూడా అందరు కార్యకర్తలతోటి కూడా కలిసి అన్ని కులాలు మతాలకు అతీతంగా కూడా బీసీ ఎస్సీ మైనార్టీస్ అందరం కూడా కలిసి ఈరోజు నాడు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చింతలపూడి జాబులో జాయిన్ అవ్వడానికి బయలుదేరి వెళ్తున్నాము. నాతో పాటు వైఎస్ఆర్సీపీ నుండి ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు అందరూ కలిపి సుమారుగా 500 మంది దాకా ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. గతంలో నేను 5,000 మందితో బయలుదేరి చాలామంది ఉన్నారు ఇంకాను, కానీ జాతీయ అధ్యక్షులు వారు అక్కడ ఆయనకు టైం లేకపోవడంతో ఇంపార్టెంట్ పర్సన్ బయలుదేరి రండి, మీరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జి మన జిల్లా ప్రెసిడెంట్ గారు ఉన్నారు కాబట్టి అనంతలక్ష్మి గారు అందరూ కూడా కలిసి ఉన్న వాళ్ళ కాన్ఫరెన్స్లో మీరు జాయిన్ చేసుకోండి మీ ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది. అందుచేత నేను ఇంపార్టెంట్ బీసీఎస్సీ మైనార్టీస్ అందరినీ కూడా తీసుకుని ఇంపార్టెంట్ కార్యకర్తలతోటే చింతలపూడి సభకి వెళ్తున్నాను. నేను 4 గంటలకల్లా మా జాయినింగ్, ఇక్కడ నుంచి చింతలపూడి 2 గంటలకల్లా చేరుకుంటాం. చింతలపూడి 2 గంటలు చేరుకున్న తర్వాత అందరూ లంచ్ అయిన తర్వాత మేమందరూ కూడా చంద్రబాబు గారి సమక్షంలో పార్టీలో జాయిన్ అవుతాం. తొందరలో రాబోయే రోజుల్లో 2024లో చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే మా నియోజకవర్గం కార్యకర్తలు ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తానంటే ఆదేశిస్తే తప్పకుండా నేను శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి కూడా నేను రెడీ.
రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూ గ్రామ గ్రామాన జనసేన పార్టీ ఉద్దేశాలను వివరిస్తూ పార్టీలో అధిక సంఖ్యలో చేరికలు జరగడానికి ముఖ్య పాత్రను పోషిస్తున్న పిఠాపురం మండలానికి చెందిన రాయవరం గ్రామ నివాసి జనసేన నాయకుడు శ్రీనివాస్ పైన సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో 4 వ్యక్తులు కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నించగా అప్రమత్తమై తప్పించుకున్నట్లుగా శ్రీనివాస్ తెలియజేశారు. పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి కిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. పార్టీ కార్యాలయం సమీపంలో 2 వ్యక్తులు రెక్కీ నిర్వహించగా మరో 2 వ్యక్తులు స్కూటీపై వచ్చి రోడ్లపైన నిలిచిన శ్రీనివాస్ కు ఎదురుగా నిలిచి బట్టకు చుట్టి ఉన్న కత్తులను తీస్తూ ఉండగా శ్రీనివాస్ బిగ్గరగా గద్దించడంతో వారు పరారు కావడం ఎదురుగా ఉన్న సత్య స్కాన్ సెంటర్లో అమర్చిన సీసీ ఫుటేజ్ లో కనిపిస్తోంది. ఈ చర్యలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని, ఇది రాజకీయ దుశ్చర్య అని అన్నారు. ఈ ఘటనపైన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందంటూ వారు తెలిపారు. మొత్తం 6 గురు 6 గురు కాదు 4 గురు ఫస్ట్ అది కత్తి మధ్యలో ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి చెందాలని, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే కుల మతాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీలో వేలాదిగా ప్రజలు చేరుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురంలో యానాదుల కాలనీకి చెందిన కాదారాజు ఆధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ముందుగా పిఠాపురం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం యానాదుల కాలనీలోని తెలుగుదేశం పార్టీలోకి వందలాదిగా యువకులు మహిళలు చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తమ్ముళ్ళు యువత అంతా కూడా తెలుగుదేశం పార్టీలో సుమారు 150 మంది జాయిన్ అవ్వడం జరిగింది. మరి వారిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఒక సమస్య ఉంది, పట్టాలు లేవు, ఇంటి పనులు లేవు, ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు, సరైన మంచినీళ్ళు లేవు, వర్షం వస్తే మునిగిపోతా ఉంది. ఈసారి నేను ఇక్కడ ఈ సభాముఖంగా వారందరికీ హామీ ఇస్తున్నా, రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో అందరికీ పట్టాలు ఇల్లు రెండు కలిపి కట్టి పెడతామని చెప్పి యానాది కాలనీ వాసులందరికీ కూడా హామీ ఇస్తున్నాను. రాజు అండ్ టీమ్ మరి ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి నాకు అండగా ఉండి మరి ఎప్పుడూ కష్టపడుతూ తన సంపాదించుకున్న దాంట్లో 10 పైసలు పార్టీకి ఖర్చు పెడుతూ మంచి సహాయంగా పార్టీకి వెళ్ళిదనగా ఉంటున్నందుకు మరి ఆయన ద్వారా వచ్చిన ఈ టీమ్లందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీకి ఆహ్వానిస్తూ మరి దీంతో పిఠాపురం నగరంలో మరింత పార్టీ బలపడి రాబోయే రోజుల్లో అత్యధిక మంది అభివృద్ధి తెలుగుదేశం పార్టీకి వస్తారని ఆశిస్తూ విద్యార్థులలోని సృజనాత్మకతతో పాటు సేవాభావం ప్రతి విద్యార్థికి కలిగి ఉండాలి అంటూ సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ వై సునీత అన్నారు. స్కూల్ ఆవరణలో ఆమె ఏపీ లోకల్ టీవీతో మాట్లాడుతూ మనకున్న 12 సంస్కృతి సాంప్రదాయాల్లో ఒకటి ఎదుటి వ్యక్తికి సహాయం చేయడం ప్రధానమైనదని చెప్పారు. అదేవిధంగా విద్యార్థి దశ నుంచి 10 మందికి సేవ చేసే గుణం ప్రతి విద్యార్థి అలవర్చుకోవాలని ఆమె తెలియజేశారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని సందర్భంగా విద్యార్థులు గూడపాటిలు రుత్విగా ఒక్కొక్కరు 21 సెంటీమీటర్ల జుట్టును క్యాన్సర్ పేషెంట్లకు విరాళంగా ఇవ్వడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు గూడపాటి శ్రీకాంత్ పద్మినిను ఆమె అభినందించారు. As a school, we believe the school's motto is where the mind is without fear, the head is held high. These two young kids have proved themselves beyond that. So as a school, we have 12 cultures like culture to give, culture to read, culture to appreciate and all. But under the culture to give, they have taken a beyond a step of donating their hair to the cancer people in such a young age, and that too barely they are 7 years old. But having that thought in the 8 years old, but having that thought in their mind to donate to the people who are in need, and hats off to the parents taking that initiative of making them to understand, empathize and
donating at such a young age because they don't know what is sharing and thing, but they have taken a beyond step and donated that thing. I think I'm really proud of both of them. I feel that the school's vision, we as a school, we feel that the vision of the school is to groom young people who will live for a purpose, learn to apply, lead with determination and leave timeless legacies. I think that is what these two little acorns are growing with it. And as school, we say that take less from the society and give more to the society. I'm proud of both of them. Keep doing the good things. Okay? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.